పెందుర్తి ఎమ్మెల్యే అన్నప్రడ్డి అదిప్రజు విశాఖ నగరపాలక సంస్థ మేయర్ 88వ వార్డ్ వెదరు నర్వ పర్యటనకు వస్తే అక్కడ టీడీపీ కార్పొరేటర్ మొల్లి ముత్యాలపై క్రిమినల్ కేసులు తప్పవని ఆ గ్రామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు హెచ్చరించారు. వెదరు నర్వ కొత్తూరు వైఎస్ఆర్ నిర్వెత్తు విగ్రహం దగ్గర ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆ పార్టీకి చెందిన పలువురు నాయకులు 88వ వార్డ్ ఇన్ఛార్జ్ కనక మహాలక్ష్మి నాయుడు మాజీ కార్పొరేటర్ చొప్ప నాగరాజులు టీడీపీ వైఖరిని తప్పుబట్టారు. నిజానికి శుక్రవారం జీవీఎంసీ 88వ వార్డు పరిధిలోని వెదుర్లనర్వ గ్రామాల్లో పెందుర్తి ఎమ్మెల్యే ఆదిప్రాజు విశాఖ నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారిలు మంజూరు చేసిన సుమారు 2.5 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు సంబంధించి శంకుస్థాపనకు వచ్చారన్నారు. ఆ సమయంలో అవార్డు టీడీపీ కార్పొరేటర్ మోలి ముత్యాలు ప్రోటోకాల్ మర్చి తమ పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టి ఎమ్మెల్యే మేయర్ల కంటే ముందు కొబ్బరికాయలు కొట్టించే ప్రయత్నం చేయడం ద్వారా అవమానపరిచినట్లయిందని ఆవేదన వ్యక్తం చేశారు. నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్గా ముత్యాలు వ్యవహరించారని హింసకు ప్రేరేపిస్తే శాంతి భద్రతలకు భంగం వాటిల్లుతుందన్నారు. ఈ మీడియా సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు బొట్టా ముత్యాలు, శ్రీనివాసరావు పట్నాయక్, శేఖర్, చట్టి తాతారావు, చొప్ప అప్పలనాయుడు, పల్ల చిన్న, వీఆర్కే అప్పలరాజులు పాల్గొన్నారు. మన కార్పొరేషన్ గౌరవ మేయర్ గారు, మన పెద్దుర్తి శాసనసభ్యులైనటువంటి అన్నవరెడ్డి అదీప్ రాజు గారు ఈరోజు మన ఏదైతే ఉందో వర్క్స్ శంకుస్థాపన చేయడానికి విచ్చేసి ఉన్నారు. ఈరోజు నిజంగా పండగ వాతావరణంలో అవుతున్న క్రమంలో తెలుగుదేశం వాళ్ళు వచ్చి ఎమ్మెల్యే గారిని ఏకవచనంతో బోధించడం, అది నువ్వెవరని ఇదేంటి అని చెప్పేసి చెప్పడం కూడా అది భావ్యం కాదు. ప్రతి ఒక్కరం ప్రతి గ్రామం వెళ్తుంటాం, కానీ గౌరవ శాసనసభ్యులు కానీ గౌరవ మేయర్ గారు వచ్చినప్పుడు ఈరోజు ఉన్నది మా రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, అదే కార్పొరేషన్లో ఉన్నది కూడా మా మేయర్ గారు, మా ప్రభుత్వాలు. మా ప్రభుత్వాల ద్వారా వచ్చిన నిధులు ఏవైతే ఉన్నాయో నేను ఈ సమస్యలన్నీ కూడా అదీప్ రాజు గారి దృష్టికి తీసుకెళ్లిన వెంటనే ఆయన గౌరవ మేయర్ గారు ఫార్వర్డ్ చేయడం, కమిషనర్ గారితో ఆర్డర్ వేయించేసి వెంటనే ఈ నిధులు మంజూరు చేసి సుమారుగా పెందుర్తి కాన్స్టిట్యున్సీకి వచ్చేసరికి 50 లక్షలు, అలాగే బ్యాక్లాగ్ 80 లక్షలేమో రివైజ్డ్ ఎస్టిమేట్స్ అయినటువంటి యూజీడీ ప్లాంట్కి, అలాగే సత్యవానపాలెం ఇంకో 30 లక్షలు బీటీ రోడ్డు, ఇవి రెండూ కలిపి 2 కోట్ల 11 లక్షలు ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. ఇంకో 19 లక్షల వరకు శంకుస్థాపన చేద్దామని అనుకుంటే అక్కడ కొంతమంది బంజరు స్థలాల్లో ఇవ్వకూడదన్న ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకొచ్చిన తర్వాత ఎంఆర్ఓ గారితో వెరిఫై చేసి అది కూడా చేస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ రోజైతే 2 కోట్ల 30 లక్షల శంకుస్థాపనలు కానీ బయలుదేరితే ఈ విధంగా గలాటా చేయడం జరిగింది. ఇంతకుముందు ఎమ్మెల్యే గారు ఏదైతే జగ్గిపాలెం 88వ వార్డులో భాగంగా ఒక గంట ముందు నేను అక్కడికి విజిట్కి వస్తున్నానని ఈ గారిని అల్లి అక్కడ రప్పిస్తే ఈ బండారు అప్పలనాయుడు గారు, బండారు సత్యనామూర్తి గారు ఇదే కార్పొరేటర్ వెళ్ళి వాళ్ళు ధర్నాలు చేశారు తప్పించి కానీ ఆ గోతులు పూడ్చే కార్యక్రమం అయితే మాత్రం చేయలేదు. అదే వాళ్ళు గోతులు పడితే వాళ్ళు కాదా అని అంటారు, అది ప్రభుత్వం మీద రుద్దే ప్రయత్నం చేస్తారు. అదే ఎమ్మెల్యే గారు ఇనిషియేట్గా తీసుకొని వెంటనే ఎస్టీపీఎల్ గారి సహకారంతో టెంపరీగా చేసి మొన్న 10 లక్షలు గ్రాంట్ చేసి ఆ రోడ్డు నాడు నేడులో కూడా ఫోటో ప్రదర్శన కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఈ బండారు అప్పలనాయుడు గారు కానీ, బండారు సత్యనామూర్తి గారు కానీ ఏమైనా ఇంతకుముందు అభివృద్ధి చేశారా? లేదు, తన ప్రకటనల వరకే పరిమితం చేశారు. ఏదైతే రోడ్డు ఉందో శీలానగర్ నుంచి నరవ వెళ్లే రోడ్లో 2 కోట్ల చిల్లర సుమారుగా శాంక్షన్ అయి చేయడం జరిగింది. శిలాపలకాలు వేశారు తప్పించి ఆ 3 సంవత్సరాలు కూడా పనులు జరగడం లేదు. 2017లో వేశారు, 2019 వరకు వాళ్ళు ఎటువంటి కార్యక్రమం స్టాండింగ్ కమిటీలో వాళ్ళకి ఏదైతే ఉన్నదో 10కి 10 ఓడిపోవడం జరిగింది. మా ప్రభుత్వంలో ఉన్నటువంటి స్టాండింగ్ కమిటీ సభ్యులందరూ కూడా 10కి 10 క్లీన్ స్వీప్ చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైనా మంచి కార్యక్రమం చేస్తే దాన్ని అడ్డుకోవడం భావ్యం కాదని, మీ గౌరవం మీకు ఇచ్చారు కాబట్టి ఆఫీసర్స్ మిమ్మల్ని రమ్మన్నారు, మీరు కొబ్బరికాయ కొట్టారు, కానీ ఎమ్మెల్యే గారి కన్నా ముందు మీరేదో పరుగు పందంలో ముందొచ్చేద్దామని చెప్పేసి అది కొట్టడం భావ్యం కాదు. మన శాసనసభ్యులు మనం అందరికీ శాసనసభ్యులే కాబట్టి గౌరవించుకోవాలి, అది తెలుసుకోవాలి. మీరు పొలిటికల్ జీవితంలో 30 సంవత్సరాల జీవితం ప్రజా జీవితంలో ఉన్నారు, అది మేము చెప్పాల్సిన పని లేదని చెప్పేసి ఈ ప్రెస్ మీట్ సందర్భంగా ఆయన గుర్తు చేయడం జరుగుతుంది. అదే ఈరోజు మన 88వ వార్డు, మరి జీవీఎంసీ 88వ వార్డులో
అభివృద్ధి పనుల్లో భాగంగా మరి ఉత్తర ఎమ్మెల్యేలు మూడు కోట్ల 20 లక్షల రూపాయల గ్రాంట్ ఉంది. ఉత్తర ఎమ్మెల్యేల ద్వారా 1 కోటి 60 లక్షలు గ్రాంట్ చేసి అభివృద్ధి పనులకి శంకుస్థాపన ఈరోజు పెట్టడం జరిగింది. మరి ఈరోజు జరిగిన కార్యక్రమానికి మరి మన గౌరవ మేయర్ గారు మరి అలాగే గౌరవ ఎమ్మెల్యే అదిరాజ్ గారు మరి రావడం జరిగింది. మరి దాని ప్రోటోకాల్ ప్రకారం గౌరవ కార్పొరేటర్ గారిని కూడా మరి ఇన్వైట్ చేయడం జరిగింది. వచ్చిన తర్వాత తన అనుచరులతో మరి యుద్ధ వాతావరణం క్రియేట్ చేయడం చేశారు తప్ప ఎక్కడా కూడా ప్రోటోకాల్ నిబంధనలు ఎక్కడా పాటించకుండా ఎమ్మెల్యే గారి కంటే ముందుగా కొబ్బరికాయ కొట్టేసి మళ్ళీ కొట్టేసావు ఏం కొట్టేసావు అని అడిగితే మళ్ళీ దానికి ఏం సమాధానం చెప్పకుండా తర్వాత తన అనుచరులతో గలాటా చేసి మరి యుద్ధ వాతావరణం క్రియేట్ చేసి అక్కడ ఇందిరానగర్లో కానీ మరి బీసీ కాలనీలో కానీ అలాంటి వాతావరణం క్రియేట్ చేయడానికి ఆయన వచ్చాడు తప్ప మరి ఎక్కడా కూడా మంచి వాతావరణం తీసుకొచ్చి మన 88వ వార్డు మరి విజయనగరం 88వ వార్డు అభివృద్ధిలో భాగస్వామ్య పరిస్థితి ఏర్పడుతుంది కూడా కనపడలేదు. మరి ఈ విధంగా మా అనుచరులందరూ కూడా మా కార్యకర్తల మీద కూడా మరి దాడి చేయడం జరిగింది. దాడి చేసి తన మీద కూడా కంప్లైంట్ పెడతామని అనుకుంటున్నాం. ఆ కంప్లైంట్ కూడా సాయంత్రం మరి పోలీసులకు వెళ్ళి మరి ఎవరెవరికి దాడి చేసిన వీడియో కూడా తీయడం జరిగింది. వీడియో తీశారు దాని మీద మరి కంప్లైంట్ కూడా పెట్టడం జరుగుతుంది.